గాయ్స్ వినండి, ఇప్పుడు మనకు జరుగుతున్న వారు ఆ సైడ్ ప్రతిరోజు మన న్యూస్లో చూస్తూనే ఉన్నాం. వారు గట్ర మనం ఎలా ఉన్నా జరుగుతున్నా చూస్తున్నాం. ఆ వారిలో ఒప్పందాలు ఒకటి ఒకటని రెండని మూడని ఇలా పెంచుకుంటూ పోవడం గట్ర మన వారు పడుతున్న ఇబ్బందులు ఒక్కదానికి. ఈ మధ్యకాలం ఇక్కడ పెద్ద విచిత్రం చూస్తారు, వాడు ఎవరికి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఈ రెండు రోజులకి వీడెవడం ఏంటంటే ఇక్కడ ఒక వస్తువు, ఆ వస్తువు ఏంటి చెప్పడం, 10 రూపాయలు అనుకుందాం కాసేపు వస్తువు, ఆ వస్తువు తీసుకెళ్ళాడు ఏంటంటే 150 రూపాయలు చెప్తున్నాడు. ఆ పక్కన ఇంకోటి వచ్చి అక్కడ గట్టిగా ఇచ్చాడు. అక్కడెక్కడో రేట్లు పెరిగిపోయేట ఇక్కడ దానికి అప్రే క్రియేట్ చేస్తున్నాడు. మన వాళ్ళ మనస్తత్వం ఇది. కొంతకాలం క్రితం ఏంటంటే మనకి క్షామ ఒకటి వచ్చింది బెంగాల్ సైడ్. ఇవన్నీ చర్చల వల్ల జరిగిందో ఏం జరిగిందో అని పక్కన పెట్టడం, కొంతమంది వ్యాపారస్తులు కూడా ఆ టైం కూడా స్టాక్ పెట్టుకోవడం కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఆ స్టాక్ పెట్టుకోవడం ఏంటంటే అధిక ధరలకు అమ్మడం, ఆ తర్వాత ఈ ప్రజలు నానాపాట్లు పడడం. సో వరల్డ్ మొత్తం మీద ఏ సచ్ ఏ కంట్రీ అయినా సరే దేనికైనా సరే లింక్ ఏర్పడి ఇబ్బంది పడడం జరిగిపోతుంది. ఒకప్పుడు అంటే ఇండియాలో చాలా రాజ్యాలు ఉండేవి, 1x1 మన వాటి వాటి విడివిడిగా ఉండేది, వాటి వాటి సోర్సెస్ వాటి ఉండేవి. ఇప్పుడు అన్నీ కంబైన్డ్గా కలిసి ఎప్పుడైతే బ్రిటన్ రాకతో మొత్తం ఆక్యుపై పోయి అంతా ఒకటైపోయింది, విడిపోయిన తర్వాత మంద మంద అయిపోయింది. సో ఇప్పుడు వీటి ప్రపంచానికి ఏంటంటే లింక్ ఎలా పడ్డదంటే ఒకదానికి లింక్ ఏర్పడ్డది. ఇది సో ఈ గోల్ ఎందుకనగా చెప్తున్నాను ఏంటంటే ఒకదాని మీద ఒకటే ఆధారపడిపోయిన అలవాటైంది. ఒకప్పుడు అట చాలా కాలం క్రితం నేను విన్నది ఏంటంటే, నేను చదివింది కూడా, డబ్బులు ఉండేవి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వస్తువు ఇచ్చి వస్తువు తీసుకున్నారు, అది అలా వినియోగం జరుగుతుండేది చాలా కాలంగా. తర్వాత కాలంలో నాణాలు రావడం, వస్తువులు రావడం, తర్వాత నోట్లు ఇవన్నీ పెరగడం గట్రా జరుగుతూ వచ్చింది. సరే ఇప్పుడు అసలు పాయింట్ ఇప్పుడు వస్తాను. మీకు గమనించే ఉంటారు మనకి 20వ సెంచరీ ప్రారంభంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందని. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏంటంటే అది ఎలా ఏర్పడిందంటే సెర్బియా యువకుడు ఏంటంటే ఆస్ట్రియా యువరాజుని చంపాడు నడి రోడ్డు మీద. ఆ చంపడంతో దానికి ఏంటంటే ఆస్ట్రియా దేశం వాళ్ళు ఏంటంటే ఈ సెర్బియా సంబంధించి వాడిని అప్పగించాలని అలాగే 1x1 అలాగ ఫామ్ అవుతూ అన్ని ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రపంచం అంతా ఒకదానితో యుద్ధాన్ని సిద్ధపడిపోయాడు. ఆ తర్వాత జరిగిన వార్ గురించి మనకు తెలుసు. ఆఖరికి ఇండియా కూడా తర్వాత వరల్డ్ వార్స్లో వెళ్ళింది కూడా మనకు తెలుసు. కానీ ఈ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే ఇండియా సంబంధించిన లాట్ ఆఫ్ ఏంటంటే ఆ దేశాలకి చర్చలు అన్నాడు. ఇండియా వాళ్ళకి ఏంటంటే బతక నేర్చడం కాదు, ఇంకే సమయం ఇవ్వడం, మాట్లాడడం మొదలు పెట్టాడు. కాకపోతే ఏంటంటే అక్కడ సైనికులకి వాటం గురించి కొన్ని టన్నులు, చాలా వేల టన్నులు తీసుకెళ్ళి అక్కడికి సరఫరా చేస్తాడు. సో అది ఆ కాలంలో జరిగిన విషయం. ఇదంతా జరిగి దగ్గర 100 సంవత్సరాలు చార్లీ చాప్లిన్ వీళ్ళంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్న టైం. కానీ ఇప్పుడు కాలంలో ఏ కొద్ది దేశాలు తప్పించి ప్రతి ఒక్కరి దగ్గర అనుభవం ఉంది. ఒక అనుభవం వేసినందుకే జపాన్లో హీరోషిమా నాగసాకి ఎప్పుడో 100 సంవత్సరాల దగ్గర ఇప్పటికే తేరుకున్న పరిస్థితి అతి కష్టమే తేరుకున్నారు. అదే కొన్ని పేద దేశాల్లో పడ్డాయనుకోండి ఏం జరుగుతుంది, నాగిపోతుంది. అది ఇంకా బాగుపడడం చాలా కష్టం. కొన్ని లక్షల మంది జీవాలు నశించిపోతాయి, 100 కొన్ని కోట్ల మంది జనాలు చచ్చిపోతారు. డిఎన్ఏ దెబ్బతింటుంది, మనుషులకు ఆరోగ్య పరిస్థితి ఘోరంగా దెబ్బతింటుంది. తర్వాత చాలా సంవత్సరాలు అసలు ఇది చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అనుభవం పడ్డది అంటే మొత్తం ప్రపంచం క్లోజ్ అయిపోతుంది. ఏదో ఎక్కడో మూల ఆ మూల ఉన్న అతి కష్టంగా బతుకుతుంటాడు, వాడు ఏం తింటాడు వాడికి తగ్గి ఉండకూడదు, ఉండదు ఏం ఉండదు. ఒక్కడు చేసిన తొందరపాటు పనికి కొన్ని లక్షల మంది సఫర్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అనుభవం ఉంది, ప్రతి ఒక్క దేశం దగ్గర. ఇది మంచి విషయం కాదు. ఇది కానీ కంటిన్యూ అయితే వెళ్తే మాత్రం ప్రపంచం, ఇది మీకు నాకు తెలియదా అంటే మనందరికీ షేర్ చేసుకుంటాం విషయం. అది మొత్తం క్లోజ్ అయిపోతాయి, కొన్ని లక్షల జీవాలు ఎగిరిపోతాయి, కొన్ని లక్షలు కొన్ని కోట్ల జీవాలు ఎగిరిపోతాయి. ప్రపంచంలో ఏ దేశం మిగలదు అనుభవం ఒకవేళ ఇన్కేస్ పడతాయి. ఆహారం లేక చాలామంది చచ్చిపోతారు, వైద్య సౌకర్యాలు ఉండవు, కళ్ళు కాళ్ళు చేతులు కోల్పోతారు, దిక్కుమాల బతుకు బతుకుతారు. ఇప్పుడు అనుకోడు కానీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కరోనా వస్తే పిట్టల రైలట్ రాయలిపోయారు ఒక వైరస్. అనుబాంబు కానీ పడ్డాది అంటే
దాని తాలూకి ఎఫెక్ట్ ఎంత ఘోరంగా ఉంటుందని మనందరికీ ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరు మనందరికీ తెలుసు. మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఏమి మిగలదు. వాళ్ళు అదేదో సామెత ఉంది, మనకి పురాణాలు మన దాంట్లో చెప్తుంటే కృతవేగ కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం, త్రేతాయుగం అయిన తర్వాత ద్వాపరయుగం, ద్వాపరం అయిపోయిన తర్వాత కలియుగం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే రీగా జరుగుతుంది అనేసి మన పురాణాలు జరుగుతుంది, మన కొత్త యుగం. కానీ అనుభవం కొన్ని మామూలుగా కామన్గా చూసుకుంటే అనుభవం కానీ పడ్డది అంటే ప్లేసెస్ ప్లేసెస్ ఎగిరిపోతాయండి, ప్లేస్ అండి దేశాలు ఎగిరిపోతాయి. ప్రపంచ పటంలో అసలు ప్రపంచ పటమే కనిపించకుండా మాకైపోయేంత పరిస్థితులు ప్రతి ఒక్కరి దగ్గర అనుభవం ఉన్నది. ఇది ఎంత వేరంగా క్లోజ్ అయిపోతే అంత వేరంగా అసలు అసలు ఏ యుద్ధం జరగకుండా అయిపోతుంది. చాలా 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 మంచిది. అసలు మన వాళ్ళు అక్కడ ఎంత సఫర్ అవుతున్నా స్టూడెంట్స్ రావడానికి ఆ బాధ, ఆ స్టూడెంట్స్ తాలూకు అమ్మ నాన్న ఇక్కడ ఈ లొకేషన్లో ఉండి వైల్డ్ సైడ్ ఉండి వాళ్ళు ఎలా వస్తారా అని టెన్షన్ పడుతుంది. ఎక్కడైనా సరే గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏ దేశంలో ఎన్ఆర్ఐ అయినా సరే ఎక్కడైనా సరే ఆ దేశానికి మన దేశానికి కమ్యూనికేషన్ బాగున్నంత వరకు ఓకే. నేను అంటున్నాను కదా పౌరసత్వం వచ్చినా ఏ వచ్చినా ఏ కార్డులు వచ్చినా ఏ వచ్చినా కమ్యూనికేషన్ వాడు ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు ఆ దానికి నేను కమ్యూనికేషన్ ఉన్నంత వరకే. ఎందుకంటే మనిషి ఒకటితో అయిపోయింది కదా, జనరేషను జనరేషను జనరేషన్ జనరేషన్తో ముందరికి వెళ్తూ ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా ఒక ప్రముఖ దేశంతో మన దేశానికి కానీ కమ్యూనికేషన్ తప్పిస్తారు దెబ్బతిన్నదంటే తర్వాత సంగతి తర్వాత ముందు చాలామంది ఇక్కడ అక్కడ దేశస్తులు ఇక్కడ మన వాళ్ళ మీద దాడి చేసేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళ మొత్తం కుప్పకూలిపోతుంది చాలా వరకు. అదొకటే కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పరిస్థితి అలాగే చెప్తున్నాను, ఉక్రెయిన్ రష్యా సరిహద్దు అది ఆ ప్లేస్కి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను. కాలక్రమంలో ఏంటంటే అణు నిర్వీర్యన చెందితే చాలా మంచిది. ఎందుకంటే అనుభవములు కానీ పడ్డాయి అంటే ఒకప్పుడు అనుభవంకి ఎలా ఉన్నదంటే ఇప్పుడు మోడర్న్గా తయారైన అనుభవం ఇంకెంత పరిస్థితి ఉంటుందో అస్సలు బాగుంటుంది. దేవాలయం ఏంటంటే ఆ యుద్ధాలు జరగకూడదు మనం ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. అసలు అక్కడికి ఆ సమస్య అక్కడ సాల్వ్ అయిపోవాలని కోరుకోండి. ఒక్కడి తొందరపాటు కొన్ని లక్షల కాదు కొన్ని కోట్ల మంది ప్రాణాలు ఎగరబడి పారేస్తుంది. మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం అసలు అనుకోడు, కానీ ఈ అనుభవంకి మూలకర్త అయిన ఎవరో మనకు తెలుసు. పక్క ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి మహానుభావం కూడా సిద్ధాంతాన్ని ప్రేరేపించి దానికి వీళ్ళు ఏంటంటే ఒక సందర్భంలో జర్మనీకి వ్యతిరేకంగా ఉండమని చెప్తూ ఆయన ఏంటంటే అమెరికాని ప్రేరేపించినప్పటికీ అనుభవం గట్రా తయారు చేసినప్పటికీ తర్వాత కానీ నేను చాలా బాధపడ్డాడు జరిగిన నష్టం ఘోరం చూసి. మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని కోరుకుందాం. ఇది ఎంత వేరంగా క్లోజ్ అయితే అంత వేరంగా చాలా 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 మంచిది. ఆ ప్రమాదాన్ని మనం ఊహించి ఒక్కసారి ఆలోచిస్తే మనకే కాల్చేతులు వణుకు వస్తాయి. ఊహించలేమండి అసలు వరల్డ్ క్లోజ్ అయిపోతే. ఇప్పుడు ఒకసారి మనకు గుర్తే ఉంటుంది ఈ జనరేషన్ మనకు తెలియకపోయినా కొంచెం 32 సంవత్సరాల క్రితం ఆదిత్య 369 నడిచింది. ఆదిత్య 369లో వాడు ఫ్యూచర్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటంటే అని అంటే ఫ్యూచర్ని ఎంత బాగా ఆలోచించారు ఒకసారి చూడండి. అక్కడ బ్రహ్మానందకి వాళ్ళు ఆవిడ ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్లో కనిపించి ఏమండి కూరగాయల రేటు 1500 అయితే తీసుకోమన్నాడు. ఈ మధ్యకాలం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయ కొట్టినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి, ఒక టమాటా పళ్ళు కావచ్చు, ఓ బంగాళదుంప కావచ్చు, అవి అనుకోండి వంకాయలు కావచ్చు అనుకోండి, కానీ 1 రూపాయలకు వచ్చేవి ఈరోజు 1/2 కేజీ 40 రూపాయల దగ్గర కనిపిస్తున్నాయి, 1 కేజీ 30 వచ్చింది. ఫ్యూచర్ ఆలోచించడానికి ఏంటంటే ఊహించడానికి వీల్లేనంత పరిస్థితి. అదే ఆ కాలంలో అదే 369 ఎంత గొప్ప థాట్తో చేశారు ఆ సినిమా తెలియదు, కానీ వాళ్ళ ఫ్యూచర్లో అనుభవం పడడం వల్ల ఏంటంటే వాళ్ళ మొత్తం భూమి పైపటాలు అంతా పాడైపోతారు. వాళ్ళందరూ కొంత బతికిన వాళ్ళందరూ భూమి లోపల ఉంటారు. భయపడుతూ ఒక విధంగా చెప్పాలంటే కొంతకాలం అండి ఫస్ట్ టైం మనకి మానవ భూమి మీద వచ్చినప్పుడు కొండ గృహంలో బతికేవాడు. ఇప్పుడు కోరిని నాశనం చేసుకుని పోయే కాలం కొద్ది కిందకి వెళ్ళి బతికేంత పరిస్థితి తెచ్చుకోకూడదు. మీకు చాలా గుర్తి ఉండేనే ఉంటుంది 7 సెన్స్ అనే మూవీ వచ్చింది. అసలు ఏ థాట్తో అంత గొప్ప థాట్తో ఆ సినిమా తీస్తారో తెలియదు, కానీ
వైరస్ రావడం అలాగే ముడిచిపెట్టుకుపోయింది. ఇంత టెక్నాలజీ, ఇంత మందులు, ఇంత ప్రజలు, ఇంత అనుకుంటుంది కానీ ఎంతో శక్తివంతమైన యాంటీబాడీస్ ఉన్న శరీరాన్ని కూడా లొంగలు తీసి బలమైన వ్యక్తులను కూడా ఓడగొట్టింది, మహాబలాఢ్యులు కూడా ఓడగొట్టింది. ఊహించడానికి వీలు లేకుండా పెట్టాలి రాలంటే రాలిపోయింది. మనం బాగుంటుంది దేవుడు, మనం అందరూ ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే యుక్రెయిన్కి రష్యా మధ్య యుద్ధం యుద్ధం ఆగిపోవాలి. అనుభవం లాంటివి ఉపయోగించకుండా నిర్వీర్యం అయిపోవాలి. ఒక వ్యక్తి ఎక్కడో 1879 మార్చి 14 పుట్టిన వ్యక్తి, 1955 చనిపోయిన వ్యక్తి మధ్యలో ప్రేరేపించిన కొన్ని సిద్ధాంతాల వల్ల ఏంటంటే ఆ తర్వాత కాలం కొంతమంది ఇంకో శాస్త్రవేత్తలు కొంతమంది ఇవన్నీ ఇచ్చిన సిద్ధాంతం వల్ల సృష్టించబడ్డ ఈ అనుభవం ఆ 1879 మార్చి 14 పుట్టిన నుండి అల్బర్ట్ ఐన్స్టీన్ ఈ అనుభవములు రోజు అయిపోతున్నాయి. యుద్ధం అంటే నీ అందరిది ఏంటంటే ఇప్పుడు రెండు రాజ్యాల మీద ఓకే, ఒక రష్యా వేసిందంటే మిగతా ప్రపంచ రూపంలో మిగతా కూడా వచ్చేస్తాయి. రష్యా ఒక్క కూలిపోద్ది, రష్యా మీద బాంబులు వేసారనుకో మిగతా రాజ్యాలు, అప్పుడు రష్యా ఊరుకుంటుందా? తను కూడా ప్రయోగిస్తుంది మొత్తం సా సొంతం యాజ్ సూన్ అస్ పాసిబుల్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధం అనేది సమస్య పోతే ప్రపంచ ప్రజలందరూ హ్యాపీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నవాడు ఈ విషయం మీద కంప్లీట్ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా టెన్షన్ పడుతున్న విషయం అదే. ఎందుకంటే ఇండియాలో జనాలు ఇండియాలో లేరు, చాలా వరకు చదువుకున్న వాళ్ళందరూ జాబుల పర్పస్ మీద, చాలా పర్పస్ చదువుల పర్పస్ మీద, రీసెర్చ్ పనుల మీద అన్నిటి చాలా చాలా దేశాలు ఉన్నారు. అదే విషయం నా మనసులో ఉన్నది షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.